టీవీలు కూడా చూడండి, కానీ టీవీలు మీ అమ్మోళ్ళు చూసి ఏడుస్తా ఉంటే మీరు కూడా ఏడవ అక్కడ కూర్చొని. సీరియల్ చూడండి, కానీ వాళ్ళు ఏడుస్తుంటే మీరు కూర్చుంటే రేపటి నుంచి ఇంటికి పోగానే మళ్ళీ ఏమైతుందో మీకు అర్థం కాదు. బీబీసీ న్యూస్ ఉంటుంది కదా, బీబీసీ న్యూస్ కానీ ఎన్డీటీవీ కానీ సిఎన్ఎన్ కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అన్ని ఇంగ్లీష్ మీడియమే కదా, స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారా? మంచిగా మాట్లాడతారా? అయితే మీరు సిగ్గుపడబాకండి, తప్పులు మాట్లాడినా మళ్ళా మంచి మాటలే మాట్లాడండి, సాధ్యం కాకపోతే టీచర్ని అడగండి. మీరు లాంగ్వేజ్ డెవలప్ చేసుకోండి. విన్నారా? ఎక్కడి పైన వినాలా? మంచి లిసనర్స్ ఎప్పుడు గొప్పలే అవుతారు. రీడర్స్ కావాలా, లిసనర్స్ కావాలా? కాబట్టి మీరు గట్టిగా చదవాలా, వినాలా, చేయాలా, చేపియాలా. మీరు రేపటి నుంచి మొదలు పెడతారా మీ ఇంటి చుట్టుపక్కల క్లీనింగ్లు అన్ని? ఇంట్లో ప్లాస్టిక్ అంతా తీసేయాలి. ఇంకా ప్లాస్టిక్ అంటే వాటర్ అంటే మీ అమ్మ కూరగాయలకు పోతుంది అనుకో, బుట్టిచ్చి పంపండి, పోయి బుట్టలో తీసుకురమ్మని చెప్పి. మనం అప్పుడు తెచ్చుకునేసి చిన్నప్పుడు మీరు బుట్టక ముందు ఇవాళ మీరు అందరూ ఆ పని చేపియాలి. మీ కాడించే మొదలు కావాలి. ఇలా గ్రంథాలయంలో ఎంతమంది ఉంటుంది? ఇలా 200 మంది ఉంది. ఈ 200 మంది దాదాపు 2000 మందికి ప్రేరణ కావచ్చు. అంగన్వాడీ టీచర్స్ గజమాలతో శాసనసభ్యుల గారికి అంగన్వాడీ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ అంతే ఉన్నాను సార్. గౌట హై స్కూల్ బాయ్స్ ఆశ్రమ్ స్కూల్ సింగారం రెండు జాయింట్ బ్యాచ్ కావాలి, దాన్ని తీసుకోవాలి. బాలురు ఉన్నత కబడ్డీ బాలు బాలికలు బాలురు ఉన్నత పాఠశాల గౌట హై స్కూల్ బాలికలు కబడ్డీ శాల అన్న చెల్లి అన్న నాకు ఏం అర్థం పెడితే ఏమొస్తా ఇప్పుడు వస్తున్నా ఇది కొడుకు వచ్చి